మనకి ఒక సర్వే వచ్చింది, రెండు సర్వేస్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి టైమ్ స్టాంప్ అనేసి, సో ఏంటి దాని గురించి మీ మాటల్లో? యా, మామూలుగా మనం దాదాపు వారానికి రెండు సర్వేలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అన్ని సర్వేలు వస్తున్నాయి. ప్రీపోల్ సర్వేలు అనేవి చాలాసార్లు చెప్పాను నేను, అక్యురసీ మీద ఎప్పటికీ డౌట్లే ఉంటాయి. ప్రీపోల్ సర్వేలోనే లిమిటేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ శాంపులే చాలా తక్కువ ఉంటుంది. ఆ శాంపుల్ని పట్టుకొని వాళ్ళు ఏదో చెప్తుంటారు. సో కాబట్టి అది అక్యురేట్ అని చెప్పలేము. జనరల్గా ఒక మూడ్ ఎలా ఉంది అనేది తెలియడానికి అది కొంత పనికి వస్తుంది. కానీ ఈ మధ్య ఏమైందంటే, రాజకీయ నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే, కొంతమందికి సర్వేలకి, సర్వే చేసే సంస్థలకు డబ్బు కానీ లేకపోతే వేరే రకమైన ఫేవర్స్ కానీ ఇచ్చేసి, దానికి బదులుగా తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకోవడం అనేది కామన్ అయిపోయింది. అందువల్ల ఎవరికి అనుకూలమైన సర్వే, మన సంస్థ పేరు చూసి చెప్పేయచ్చు, ఇండియా టీవీ అనగానే ఇది ప్రో తెలుగుదేశం అని చెప్పేయచ్చు. ఆ సర్వే మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లే. టైమ్స్ నౌ అనగానే ఇది వైసీపీ సర్వే అని చెప్పేయచ్చు. అలాగా కొన్ని సంస్థల పేరు వచ్చేసాయి అన్నమాట ఆల్రెడీ. ఆ సంస్థ పేరు సర్వే వచ్చిందనగానే నేనైతే చెప్పేస్తాను ఇది ఎవరికి చెప్తుందని. పేరు చెప్తే చాలు నాకు, ఎందుకంటే నేను అనేక సర్వేలు చెప్పాను కాబట్టి. సో అది అలవాటైపోయింది. సో ఇప్పుడు మనం చెప్పుకునే సర్వే కూడా అంతే. నిన్న కూడా మనం ఇండియా టీవీ సర్వే చెప్పుకున్నాము, అట్లాగే పీపుల్స్ పల్స్ అని ఇంకొక సర్వే చెప్పి, ఈ రెండు సర్వేలు కూడా తెలుగుదేశం స్వీప్ చేస్తాయని చెప్పాయి. ఇప్పుడు చెప్పుకునే టైమ్స్ నౌ కానీ, సౌత్ ఫస్ట్ అని ఇంకొక సర్వే, ఈ రెండు సర్వేలు కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని క్లియర్గా ఈ రెండు సర్వేలు చెప్తున్నాయి. సో ఈ సర్వేలు చెప్పుకోవడం ఏంటంటే, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సర్వేలు వస్తున్నాయి. ప్రజల మూడు మామూలుగానే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, గెలిచేవాడికే వేద్దాం అనిపిస్తుంది, ఓడిపోయేవాడికి ఎందుకని. అందుకని వీడు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారంటే, సైకలాజికల్గా ఓటర్ల మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సర్వేలు పనికొస్తాయి. సో అందుకని కూడా ఈ సర్వేలు ఇన్ని వస్తున్నాయన్నమాట రోజు రోజుకి. కొన్ని సర్వేలు అయితే ఎవ్రీ మంత్ చేస్తుంది, టైమ్స్ నువ్వు కూడా ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటుంది. కొన్ని సర్వేలు వీక్లీ వన్స్ కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్య. అంటే వాళ్ళు చేసి దాన్ని అప్పుడప్పుడు అటు ఇటుగా ప్రకటిస్తున్నారా ఏంది తెలియదు. ఇంకొంతమంది ఎన్ఆర్ఐలు కూడా సర్వేలు దిగారు రంగంలోకి, దిగి వాళ్ళు కూడా తమకు నచ్చిన పార్టీ వైపు సర్వే ఉండేట్టుగా చేస్తున్నారు. ఈ సర్వేలు అన్నీ కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నిజాయితీతో సర్వే చేసి ఆ పార్టీకి ఇస్తారు, అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరిగింది ఎలా ఉంది అనేది పార్టీకి అయితే తెలియాలి కదా. పార్టీకి కూడా భ్రమలు కల్పిస్తే కష్టం కదా. వాళ్ళకి నిజాయితీగా ఉంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఇంకా 40 డేస్ టైం ఉంది కాబట్టి, ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాము, ఏ స్ట్రాటజీని అనుసరించాలి, ఇవన్నిటికీ నిజాయితీ కూడిన సర్వేలు పనికొస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సర్వేలు ఆ పార్టీలకు కూడా పనికిరావు, పైగా నష్టం కూడా చేస్తాయి. ఎందుకంటే మనం గెలిచిపోతామనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండే అవకాశం ఉంది. రెండోది, వాళ్ళకి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. అందుకనే పొలిటికల్ పార్టీలు ఈ రెండు రకాల సర్వేలను కూడా చేయించుకుంటున్నారు. అంటే హానెస్ట్గా ఎక్కడ ఏమేమి తప్పులు జరిగాయో చెప్పమంటున్నారు, అట్ ద సేమ్ టైం బయట పెట్టే సర్వేలు మాత్రం తమకు అనుకూలంగా బయట పెట్టమంటున్నారు. సో ఇదే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు టైమ్స్ నో సర్వే ఏం చెప్పిందంటే, ఇది వచ్చి ఒక పక్క కర్ణాటకది చెప్పింది, తమిళనాడు చెప్పింది, కేరళ చెప్పింది, తెలంగాణ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పింది. టైమ్స్ నౌ సర్వే, టైమ్స్ నౌ ఈటీజీ, టైమ్స్ నౌ అనేది ఓన్లీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది, అది సర్వే చేయదు. ఈటీజీ అనేది ఎలక్షన్కి సంబంధించిన ప్రీపోల్ సంస్థ, ఈటీజీ సర్వే చేస్తుంది, ఈ డేటాని టైమ్స్ నౌకి ఇస్తుంది, టైమ్స్ నౌ దాన్ని ప్రాసెసింగ్ అనలైజింగ్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇదన్నమాట జనరల్గా ఒక మీడియా సంస్థ, ఒక సెఫాలజీ సంస్థ, ఈ రెండు కలిసి సర్వేలు చేస్తుంటాయి. సో అలాగ తీసుకున్నప్పుడు ఈ సర్వే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి, ఇది వచ్చి బేసిక్గా నేషనల్ వైడ్ చేసిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సర్వే, అసెంబ్లీకి సంబంధించిన సర్వే కాదు. సో తెలుగులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 21 నుంచి 22 వస్తాయని లోక్సభ సీట్లు, కూటమికి 3 నుంచి 4 వస్తాయని నిన్ననే చెప్పాను. ఇంత స్వీప్ ఉంటే మనకి డౌట్ వస్తుంది. నిన్న కూడా ఇండియా టీవీ కూడా ఇలాగా చెప్పింది. అంటే ఏదైనా స్వీపు ఉందనుకుంటే మాత్రం ఆ సర్వేని డౌట్ పరచాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా కూడా
కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కరెక్ట్గా కూటమి వస్తుందని ఎవడు గట్టిగా చెప్పలేదు, వైసీపీ వస్తుందని కూడా గట్టిగా ఎవరు చెప్పట్లేదు. అంటే ఈ రెండిట్లో దీనికి ఎడ్జ్ ఉందని ఒకరు చెప్తారు, కూటమికి ఎడ్జ్ ఉంది సార్ అంటారు, లేదు సార్ వైసీపీకి ఎడ్జ్ ఉంది అంటారు. కానీ ఖచ్చితంగా వైసీపీ 100% స్వీప్ చేస్తున్నాను వస్తున్నాను, కూటమి స్వీప్ చేస్తున్నాను వస్తుందని చెప్పట్లే. తెలుగుదేశం ఈ కూటమికి అనుకూలం ఉండేవాళ్ళు రెండూ చెప్పలేం, కానీ ఖచ్చితంగా కూటమి అయితే అధికారంలోకి వస్తుంది అని వీళ్ళు చెప్పడం, వైసీపీ వాళ్ళు అయితే లేదు వైసీపీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు చెప్తున్నారు తప్ప స్వీప్ అవుతుందని ఏ పార్టీ కూడా చెప్పుకునే పరిస్థితులు లేదు. అందుకని ఈ దీని మీద కూడా డౌట్ ఉంది, ఇంత వైసీపీ స్వీప్ చేస్తుందా అని. 21-22 అంటే లాస్ట్ వచ్చిననే లాస్ట్ అది స్వీపింగ్ అందాం దాన్ని, మళ్ళీ అంత స్వీప్ పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారంలో ఉంది పార్టీ, దానికి యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, కరోనా దెబ్బ కూడా దాని మీద పడింది. రెండోది, మూడు పార్టీలు కలవడం వల్ల యాంటీ ఇన్కంబెన్స్ అనేది చీలకుండా ఒక దగ్గర పోలరైజ్ అవుతుంది. సో అర్బన్ ఓటర్లో కొంత వ్యతిరేకత ఉంది, పథకాలు రాని వాళ్ళల్లో కూడా రూరల్ ఏరియాల్లో పథకాలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పక్కింటి వాళ్ళకి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదని ఒక ఇది ఉంటుంది. ఎంత రీజన్ చెప్పినా, లేదమ్మా మీ కొడుకు జాబ్ చేస్తున్నాడు కదా అని చెప్పినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. చేస్తే ఏంటి, వాడేమన్నా నాకు ఇస్తాడా, నాకు నాకంటూ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. అలాగా రకరకాల రూపాల్లో వ్యతిరేకత ఉంది, అయినప్పటికి కూడా స్వీప్ చేస్తుంది వైసీపీ అని చెప్పడం అనేది ఖచ్చితంగా డౌట్ఫుల్లే. కానీ ఇది అలా చెప్పింది. ఇక కర్ణాటకకి వస్తే బీజేపీకి ఆల్మోస్ట్ లాస్ట్ ఎన్ని వచ్చాయి అన్నీ వస్తాయని చెప్తుంది, అంటే 21-23 వస్తాయని. బీజేపీ 22 పోటీ చేస్తుంది, మూడేమో అక్కడ జేడిఎస్ పోటీ చేస్తుంది మన దేవేగౌడ పార్టీ. కాంగ్రెస్కి 4-6 వస్తాయని చెప్తుంది, జేడిఎస్కి 1-2 వస్తాయని చెప్పింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ 8-10 ఇదైతే అక్కి కొంత దగ్గరగా ఉంది. ఎందుకంటే ప్రెస్ సర్వే కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్కే మెజారిటీ వస్తుందని ఇక్కడ చెప్తుంది. మనకి ఇక్కడ పరిస్థితి చూసినా ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి ఈ సర్వేలు తెలంగాణ సర్వే చూస్తే మాత్రం దగ్గరగా ఉంది. బీజేపీకి 4-6 వస్తుంది, బీఆర్ఎస్కి 1-3 వస్తుంది, ఎంఐఎంకి 0-2 రావచ్చు, అది ఇక్కడ సర్వే చెప్పింది. ఈ సర్వే ప్రకారం కొంత అక్యురేట్గా దగ్గరగా అక్యురసీకి దగ్గరగా ఉన్నట్టుగా మనకి చెప్తుంది. ఇక తమిళనాడులో మొత్తం 39 ఉన్నాయి, తమిళనాడులో 39 డిఎంకేకి మెజారిటీ 21-22 వస్తాయి, కాంగ్రెస్కి 5-7 వస్తాయి, ఏఐడిఎంకేకి 1-3 వస్తుంది, అదర్స్ 4-5 వస్తుంది అనేది ఇక్కడ సర్వే చెప్తుంది. ఇక కేరళలో 8-10 కాంగ్రెస్కి వస్తుంది. తర్వాత సిపిఎం అక్కడ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, సిపిఎంకు 6-8 వస్తుంది. అంటే చాలా రాష్ట్రాల్లో ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి జరుగుతాయి, పార్లమెంటు ఎన్నికలు ఒక రకంగా జరుగుతాయి. పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చేసరికి మోడీ వర్సెస్ అనేది వచ్చేస్తుంది. సో అందువల్ల అక్కడ నేషనల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అవుతుంది. మోడీ వర్సెస్ కాంగ్రెస్ కానీ లేకపోతే మోడీ వర్సెస్ రాహుల్ కానీ ఇలాంటి ఒక క్లియర్ కట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అక్కడ ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి లోకల్ ఫ్యాక్టర్స్ అనేకం పనిచేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ చుట్టూనే ఎన్నికలు జరుగుతున్నాయి.